ఇప్పుడు మెమరబుల్ ఈవెంట్గా మీకు ఇది ఫస్ట్ సినిమా మిగిలిపోతుంది అనుమానం లేదు, కానీ చేదు అనుభవాలు కూడా చాలా ఉంటాయి మీకు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, అలాంటి ఏమన్నా మీ లైఫ్లో జరిగినాయండి? యాక్చువల్గా నేను ఆ దృష్టితో చూడండి. సో బేసిక్గా ఇప్పుడు వెళ్తామండి, ఆయన 30-40 ఏళ్ళు వేరే పెరుగుంటాడు, నేను 30 ఏళ్ళు వేరే చోట పెరిగొచ్చాను. సో నేను ఒక 2 గంటలు సోచ్ చెప్పేసి 5 కోట్లు 10 కోట్లు ఇచ్చేయంటే, సో ప్రతిసారి అదేం కుదరాల్సిన అవసరంలా, ఆయన పర్స్పెక్టివ్లో ఆయన రియాక్ట్ అవుతారు. సో ఆ షూస్లోనే ఆలోచించడమే కానీ నా టాలెంట్ నీడు తక్కువ వచ్చాడు అని అనుకోవటం మన దానికి ఆయనకి జడ్జ్మెంట్ లేదనుకోవడం. ఎగ్జాక్ట్లీ, ఇన్ఫాక్ట్ ఏ సినిమాకైనా అండి డెబ్యూ డైరెక్టర్కి అయితే రిజెక్ట్లే ఎక్కువ అవుతాయండి, ఎందుకంటే ఓకే అయితే సినిమా తీసేస్తారు కదా. అంతే కదా, అంతే కదా. టైన్ కథలో సూపర్ హిట్ లేని సినిమాలు చాలా ఉన్నాయి. అదే ప్రతి సూపర్ హిట్ సినిమా అదే ఉంటుంది, అది కూడా 4 రిజెక్ట్ చేసి ఉంటుంటారు. సో ఎవరో దానికి అదే చెప్తున్నాను కదండి, ఎవరో అతిథులు కాదండి, ఎందుకంటే ఓకే చేస్తే సినిమా మొదలైపోద్ది కదా. అంతే కదా, సో రిజెక్ట్లే ఎక్కువ అవుతాయండి ఎప్పుడు కూడా. మొత్తానికి మీ రాజా విక్రమార్క ఒక మంచి హిట్ కావాలని మేము కోరుకుంటున్నామండి. నిజంగా మీరు ఎందుకంటే మీలో ఆ బర్న్ ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.